ఆర్గనైజ్డ్ ఒక ఆర్గనైజేషన్ నుంచి చెప్పేటప్పుడు ఆ ఆర్గనైజేషన్ వరకే లిమిటెడ్గా ఉంది. ఇప్పుడు మన ఇండస్ట్రీ అది కాదు, ఇప్పుడు ఇలా అయిపోతుందన్నమాట. ఈ భయం వల్ల అమ్మాయిలు రాలేకపోతున్నారు. ఇలా వచ్చి వాళ్ళు అనుకునేది ఆ అమ్మాయికి జరిగింది కాకోకుండా, మీరు కొంతమంది మీరు ఏమనుకుంటున్నారు, లేకపోతే ఆ గ్రౌండ్లో కొంతమంది అసలు సిచ్యువేషన్కి సంబంధం లేని వాళ్ళు వచ్చి కూర్చుని ఆ సిచ్యువేషన్ని ప్రత్యక్షంగా చూసినట్టు మాట్లాడడం వల్ల ఈ ప్రాబ్లం అవుతుందన్నమాట. ఆ భయం వల్ల చాలామంది అమ్మాయిలు రాలేకపోతున్నారు. అది మీ సైడ్ కూడా కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటే చాలా చాలా బెటర్గా ఉంటుంది. బికాస్ ఇది మన ఫ్యామిలీ అండ్ మన ఇల్లు, మనం చదువుకోవాలి, మన పిల్లలకి, మన ముందు రాబోయే పిల్లలకి ఒక మంచి ఎన్వైరన్మెంట్, ఒక మంచి ప్రొఫెషన్గా ఉండాలని, మనం అందరం కలిసికట్టుగా మనం వర్క్ చేయాలని నా విన్నపం ప్లీజ్. ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్నకి ఏంటంటే, మేజర్గా ఇక్కడ ఒక కంపెనీ ఒక 6 నెలలు సంవత్సరమో పనిచేస్తుంది, వెళ్ళిపోతుంది. ఒక అమ్మాయి కానీ ఒక ఎవరైనా ఒకళ్ళు కంప్లైంట్ ఇస్తే ఈ పర్టికులర్ అనార్గనైజ్ సెక్టర్ అయిపోయి మళ్ళీ ఎవరికి పని దొరకదేమో, మళ్ళీ నేను ఏమైపోతున్నా, కెరీర్ ఏమైపోతుందో అనే భయంతో కంప్లైంట్లు ఇవ్వట్లేదు. నేను ఇందాక నా ఇంట్రడక్షన్లో నేను చెప్పాను, ఈ కేసుని మనం ఎగ్జాంపుల్గా తీసుకుని ఇప్పుడు ఈ అమ్మాయికి కానీ కరెక్ట్గా, ఇప్పుడు ఆల్రెడీ ఐఎంఐ షీఈస్ వర్కింగ్ ఇన్ వెరీ బిగ్ కంపెనీస్, సో ధైర్యం, నా ఇట్లా బయటకు వచ్చినా కూడా నాకు పని దొరుకుతుంది అనే ధైర్యం ఎప్పుడైతే మనం ఒక ఆడపిల్లకి ఇవ్వగలుగుతామో, అప్పుడు 4 వచ్చి మనకు కంప్లైంట్ ఇస్తున్నాం. ఆడపిల్లైనా మగపిల్లడైనా ఎవరైనా, మగపిల్లలకు కూడా ఇటువంటివి లేవని లేవు ఇక్కడ, వాళ్ళకు కూడా ఉన్నాయి. ఎవరైనా కానీ కంప్లైంట్ ఇస్తానికి ధైర్యం చేసే పరిస్థితి కావాలంటే ఒక ధైర్యం ఇచ్చే ఒక ఇది ఉండాలి, ఆర్గనైజేషన్ ఉండాలి. అది ఉండటానికే ఈ ఫస్ట్ కేసు ఎగ్జాంపుల్ చేద్దాం అనేది ఉద్దేశంతో ఇవాళ మేము ముందుకు వచ్చామని మొదట చెప్పాను. అదే ఉద్దేశం, అందుకే మనకు రావట్లేదు. ఇందాక మీరు అడిగినట్టు ఈయన చెప్పినట్టు లక్ష్మీనారాయణ చెప్పింది వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, ఎందుకు ముందు చెప్పడానికి కాదు లక్ష్మీనారాయణ గారు, మీరందా ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఉన్నవాళ్ళు చాలామంది చేస్తారు, మిగిలిన వాళ్ళు చేస్తారు చేయరు, కాబట్టి వాళ్ళకు కూడా చెప్పాలి అనేది మీ ఉద్దేశం అని నేను నాకు అర్థమైంది. సో అందరికీ అదే, మీడియా అంటే ఎవరైనా అదే కాబట్టి అది తెలిసి ఉంటుంది కదా అని మేము అనుకున్నాం. అది మా అమాయకత్వం అయినందుకు క్షమించండి, భవిష్యత్తులో చెప్తాం.